કેમ આવે છે? నేను రఘురామనమ్మ, హైదరాబాద్ నుంచి వచ్చాను. నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. ఓహో, నేనెవరో నీకు తెలియదు కదా. నేను గణేష్ బాబాయ్నమ్మా. అసలు ఇంతకాలం నీతో ట్రావెల్ చేసిన గణేష్ ఎవరో తెలుసా? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ చైర్మన్ రఘుముద్రి విశ్వామిత్ర కొడుకు. ఎస్, ది వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ రఘుముద్రి విశ్వామిత్ర. నీకు ఆశ్చర్యం అనిపించిన ఇది నిజం. ఓ మిలీనియర్ కొడుకుగా ఐటీ కంపెనీ ఎండీ పొజిషన్లో ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన గణేష్ ఫ్రెండ్స్, పార్టీస్, అమ్మాయిలు, అదే వాళ్ళ లోకం అయిపోయింది. సో ఆ యాటిట్యూడ్తో ఉన్న గణేష్ని ఎండీ చైర్లో కూర్చోబెడితే కంపెనీ నష్టాల్లో పడి కొన్ని వేల మంది జీవితాలు రోడ్డున పడతాయి. అందుకే అన్నయ్య గణేష్కి అన్నీ ఇచ్చి దూరం పెట్టాడు. చిన్నప్పుడు నాన్న నాకు చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి, వీడియో గేమ్స్ కావాలని చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో ముద్దుగా అడిగే కొడుకు ఓ 16 సంవత్సరాలు రాగానే తాగిన సిగరెట్ వాసన ఎక్కడొస్తుందో, మందు కొంపు ఎక్కడ కొడుతుందో అని తండ్రికి మొహం చాటేస్తుంటే అది తెలిసి తిరిగి అడగలేక ఒకవేళ అడిగితే ఎక్కడ తన ముందే తాగుతాడేమో అని భయపడిపోయి మౌనంగా లోపలే బాధతో ఎంతోమంది తండ్రులు నలిగిపోతున్నారమ్మా. అదిగో సరిగ్గా అప్పట్నుంచే తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ రోజురోజుకి పెరిగిపోతుంది. గణేష్కి అన్నయ్యకి మధ్య వచ్చిన గ్యాప్ కూడా అలాంటిదే. అందరూ తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి చెప్తారు, కానీ పిల్లల్ని బంగారు భవిష్యత్ అనే గమ్యాన్ని చేర్చడం కోసం తానే ఒక రహదారి చిట్ట చివరికి గతుకులు రోడ్డుగా మిగిలిపోయిన తండ్రులు ఈ సొసైటీలో అందరూ. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఓ తండ్రి పడే ఆనందం ఏకుడికి అర్థం కాదమ్మా. వాడు కూడా తండ్రి అయితే తప్ప. ప్రేమ అడిగి తీసుకునేది కాదని అన్నయ్య నమ్మకం. కానీ అడగడానికి ప్రేమ కన్నా మించింది ప్రపంచంలో మరొకటి లేదు అన్న ఆలోచన. అందుకే నేనొచ్చానమ్మా. గణేష్ నీ మీద ప్రేమతో మంచివాడిగా మారాడమ్మా. వాడు ఎలా ఉండాలని వాళ్ళ నాన్న ఆశపడ్డాడో అలా ఈరోజు ఉన్నాడు. ఇప్పుడు గణేష్కి ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ప్రేమించేవాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి అర్థమైందమ్మా. ఓ తండ్రిగా అన్నయ్య గాని, ఓ బాబాయిగా నేను గాని చేయలేని పని నువ్వు చేసావు. నీ ప్రేమ చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సంజయ్, ఎంతోమంది ప్రేమించుకుంటున్నారమ్మా పాజిటివ్ పాయింట్స్ నచ్చి, కానీ అంతే తొందరగా విడిపోతున్నారు వాళ్ళలో లోపాలు తెలిసి. కానీ నిజమైన ప్రేమ అంటే ఆ ప్రేమించే వ్యక్తిలో లోపాలను కూడా యాక్సెప్ట్ చేయడం అమ్మా. నీది నిజమైన ప్రేమ అన్నయ్య నమ్మకం, నా ఆలోచన. ఆ తర్వాత నీ ఇష్టం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మరిద్దరం ఫ్లాట్ లోకి వచ్చినప్పుడే చెప్పాను లేట్ గా రాకూడదని. లివింగ్ టుగెదర్ అంటే నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే సరిపోతుందా? నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుందని మర్చిపోయావా? నువ్వెప్పుడు ఇంతేనా? ఎన్నిసార్లు చెప్పినా మారవా? ఇప్పుడు చెప్పాల్సిన సారీ కాదురా. లవ్ యూ.
నెక్స్ట్ వీకెండ్ ఏంటి ప్లాన్? సూసైడ్ అటెంప్ట్ తర్వాత నరాల కనెక్షన్ కట్ అయిందా? అంత డల్గా ఉన్నావు? ఇప్పుడు ఉండాల్సిన హ్యాపీగా రా, డల్లకు కాదు. నీకేం పోయింది? సంజయ్ ఉంది, ఈడికి గీత ఉంది, నాకెవరున్నారు? అరే ఇడియట్, ఎప్పుడు అందరిని నువ్వు లవ్ చేయడం కాదు, నిన్ను లవ్ చేసే వాళ్ళ మనసు కూడా తెలుసుకోవాలి. అంటే ఐ లవ్ యు శేఖర్. ఇది గుడిరా, కాలంటే కిందికి వెళ్దాం. సరే కదా. ఆశీర్వదించండి సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్.